ఉంటాను నెక్స్ట్ రౌండ్ మేడం సార్ మేడం అంతే మేడం సార్ మేడం అంతే సెకండ్ రౌండ్ లో మనం ఒక యాక్టివిటీ చేయబోతున్నాం ఆ యాక్టివిటీలో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి 50 పాయింట్స్ సెకండ్ పర్ఫార్మర్ కి 30 థర్డ్ వాళ్ళకి 20 లాస్ట్ వాళ్ళకి 10 పాయింట్స్ వస్తాయి ఈ పాయింట్లు కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తీసుకోవాల్సినటువంటి పాయింట్లే ఇందులో ఇంటి పనుల్లో స్టార్ ఎవరో తేల్చేస్తాం అన్నమాట మరి యాక్టివిటీ ఏంటి అనేది డిసైడ్ చేసేది ఇప్పుడు నాలెడ్జ్ స్టార్ కమ్ ఇక్కడ ఒక వీల్ వస్తుంది స్టార్ట్ అనగానే అది తిరగడం మొదలెట్టి ఒక నంబర్ మీద ఆగుతుంది ఓకే మా దగ్గర 9 యాక్టివిటీస్ ఉన్నాయి మరి ఇవాల్ యాక్టివిటీ ఏమ వస్తుందో యు హావ్ టు సెలెక్ట్ సో వీల్ వచ్చేసింది మీరు స్టార్ట్ చెప్తే తిరుగుతుంది స్టార్ట్ ఎయిట్ ఓకే సో ఇక్కడ నా దగ్గర 9 కార్డ్స్ ఉన్నాయి ఓకే నంబర్ 8 లో ఏముందో చూద్దాం 1 2 3 4 5 6 7 8 జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ కట్ చేయాలి పనస గుచ్చుకుంటుంది కదా పనస గుచ్చు కదా అది పైనాపిల్ కాదు గుచ్చుకోవడానికి గుచ్చుకోవడానికి దానికేదో జిగట జిగట అందుకే మీకు అవన్నీ వచ్చో రాదో టెస్టింగ్ ఇంటి పనులు అక్క ఎగ్జిట్ ఏట చెప్పవా కొంచెం నువ్వు ఎట్టి నుంచి వెళ్ళడానికి లేదు నీకు తెలుసుగా ఆ ఇంట్లోకి ఎలాగైతే ఎళ్ళున్నావో ఈ ఇంట్లో కూడా అంతే చెప్తా వినండి జాగ్రత్తగా దీన్ని ఏమంటారు పనసకాయ దాని లోపల ఉండే వాటిని పనస్తోనలు నీకు అన్ని వచ్చి సైలెంట్ గా ఉండొచ్చు కదా సంజన అడుగుదాం అనుకున్నాను నేను మొత్తం అన్ని పనసతోనలు పనసతోనలతో ఏం చేస్తారు సంజన చెప్పండి తింటాం తింటాం నీ వంద నువ్వు చెప్పు శ్రావ్య తినడం వచ్చా బాగా తినడం వచ్చా అక్క నాకు కూడా తినడం వచ్చుకొని ఒలవడం రాదు అందుకనే ఈ రోజు మీరు ఒలవబోతున్నారు కత్తులు ఉన్నాయి పక్కన జాగ్రత్త కత్తులైనా వాడుతున్నారో లేదో నాకు తెలియదు అండ్ మీకు గ్లౌజ్ వేసేసాము జనరలీ ఏంటి అంటే నూనెలో ముంచుకొని తీస్తారు మరి మీకు అది రాకపోతే ట్రై చెయ్యండి తర్వాత మీకు సైరన్ మోగేంత వరకు టైం ఉంది స్టార్ట్ నా సైజుకు చిన్నది ఇవ్వచ్చు కదా ఒక్క ఇంత హలో ఆహా ఓ వావ్ సంజన అయితే గ్రేట్ అసలు చేత్తోనే తీసేద్దాం అనుకుంటున్నా ఆ ఫ్రూటీ ఒకవేళ సిజేరియన్ సెక్షన్ చేసే డాక్టర్ అయి ఉంటే పరిస్థితి ఏంటి పేగులు లాగి మెడలో వేసుకుంటుంది అయ్యో నాకు రాలేదు అయ్యో అయ్యో చేయి జాగ్రత్త ఎందుకంటే మళ్ళీ నీ చేతికి ఏమైనా మాకు ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి ఏం వాసన కొడుతుంది అసలు కమాన్ కమాన్ జాగ్రత్త అది లాగు అప్పుడు ఎప్పుడో భీమసేనుడు ఎవరినో రెండుగా చీల్చాడట అలా ఉంది అమ్మయ్యా అందరికి సగం సినిమా అయిపోయిన తర్వాత సంజన గోపెలైంది గోపెలైంది బాబా ఇక్కడ చూడండి అసలు ఫుల్ తీసేస్తుంది ఫ్రూటీ ఫ్రూటీ అయితే కాలకేయుల వంశంలో ఉంది అసలు మొత్తం పిశాచంగా తీస్తుంది అంత సంజన ఏం చేస్తున్నావు ట్రై చేస్తున్నాక ట్రై చేస్తున్నాక అయ్యో 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 అక్కడ ఏం జరుగుతుందమ్మా సంజన ఎన్ని తోనలు వచ్చాయి తోనలు వచ్చేలాగా లేదు నేను అక్క నీకు లోపల పిక్కలతో కావాలి పిక్కలు లేకుండా కావాలా నువ్వు అసలు దాని పిక్కలే కాదు ఉండే వాళ్ళ పిక్కలు కూడా పిక్కు తినేలా ఉన్నావు పిక్కు తినేలా ఉన్నావు ఇక్కడ కొంచెం డీసెంట్ గా తీస్తూ ఉన్నారు ఏంటి ఇది ఫస్ట్ టైం మా తీయడం శ్రావ్య పర్లేదు ఇట్స్ ఓకే నీకు బటన్ కొట్టు మస్తాన్ ఏమవుతాడు హీమా కొడుతున్నారంట అసలు ఎక్స్క్యూజ్ మీ మేడం ఏం చేస్తున్నారు మీరు ట్రై చేస్తున్నారు హే ఏదైతే ఏంటి మొత్తానికి ఒక డీసెన్సీలో వస్తున్నాయి ఇవి పీకు 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 చెక్కిస్తా ఉండక్క ఏంటమ్మా అందులోకి నూనె పోస్తోంది అసలు ఎవడైనా చేతికి రాస్తాడు పోస్తున్నారు నూనె అక్క నువ్వు తినాలి ఇప్పుడు ఇవన్నీ అలా నవ్వకమ్మా జవాల్ని పీక్కు తిట్టినట్టుగా ఉంది అని చేయి తెగిపోద్దేమో అయ్యో
అసలు పనస చాలా హెల్దీ అంట. అందులో బోలెడన్ని పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయంట. నాకు కూర పనస అంటే పిచ్చ పిచ్చ ఇష్టం. ఈ రోజు అదే వండుకుందాం అక్క. మాకు కేరళలో ఒక డిష్ చేస్తారు. కేరళలో ఆల్మోస్ట్ అన్నిటితోనూ పాయసాలు చేస్తారు కదా. పనస కొంచెం బాగా మగ్గిన తర్వాత చక్కగా ఒక బాణలో వేసి నెయ్యి వేసి దగ్గరకు తీసుకొచ్చేస్తారు అనమాట. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా సరే దాన్ని స్టోర్ చేసేస్తారు. ఆల్మోస్ట్ లైక్ ఒక పనస జామ్ లాగా అయిపోతుంది అది. అండ్ ఎప్పుడు పాయసంలోకి కావాలంటే అప్పుడు ఇది కొంచెం వేసేసుకుని కొబ్బరి పాలు వేసుకుని బెల్లం వేసుకుంటే పాయసం రెడీ. ఓకే, పనస పాయసం. ఆ భలే మంచి వాసన వస్తుంది. లాస్ట్ 1 మినిట్ అన్కంట్రోలబుల్ గా ఉంది నాకు ఇందాక నుంచి. అసలు ఇది ఎంత పీకినా కూడా రావట్లేదు. అమ్మా మటన్ కొట్టు మస్తాన్, మటన్ కొట్టు మస్తాన్. ఎవరు బాగా తీశారు అంటే ఎన్ని తీశారు అనేది కాదు, ఎవరు మంచిగా తీశారు అనేది ఇంపార్టెంట్. దాన్ని మనం పరిశీలిద్దాము. ఓకే, ఇది ఒక పద్ధతిగా ఉంది, ఇది ఇంకొక పద్ధతిగా ఉంది, అది అదో పద్ధతిగా ఉంది. అది అసలు ఫస్ట్ తీయడమే ఒక పద్ధతిగా ఉంది. దీన్ని తీమని చెప్పారు, దీన్ని నీట్గా తీమని చెప్పలేదు. ఎక్కువ ఎవరు వచ్చాయంటే మటన్ కొట్టుమొస్తానే, మటన్ కొట్టుమొస్తానే. అయితే వీటన్నిటి మీద చూస్తే తిను ఇంకా నీట్ గా ఓన్లీ ఇది మాత్రమే వచ్చింది. మీరు కూడా ఒప్పుకుంటారు కదా ఇది? నేను ఒప్పుకుంటా. అందుకని సంజన 50 పాయింట్స్. నిజానికి సంజనకు అసలు పాయింట్లు రావనుకున్నాను నేను. ఫస్ట్ స్టార్టింగ్ నన్ను ఇలా చీల్చి అలా చీలిచ్చింది. ఫైనలీ ఏంటంటే ఆ బయట ఉండేవి కూడా నీట్ గా అన్ని తీసింది కాబట్టి తనకి ఇవ్వాల్సి వస్తుంది. అక్క ఇది ఏమన్నా న్యాయంగా ఉంది అక్క? లేదా, చాలా న్యాయంగా ఉంది, చాలా న్యాయంగా ఉంది. 50 పాయింట్స్ ఎవరి దగ్గర తీసుకుంటావు సంజన చెప్పు. లీడ్ లో ఉంది కాబట్టి అందరూ ఈక్వల్ అవుతాం కాబట్టి నీ దగ్గర తీసుకుంటున్నా అంతే. శ్రావ్య దగ్గర. శ్రావ్య 50 మైనస్, సంజనకి 50 ప్లస్. సెకండ్ వచ్చేసి నేను జాన్వీకి ఇస్తున్నాను. ఒక సెకండ్ కూడా నా మొహానికి రాదు అక్క. నీ మొహానికి ఏది రాదు. ఐ కెన్ అగ్రీ, నువ్వు బీభత్సంగా తీసావు. యా, సో జాన్వీ నీకు 30 పాయింట్స్ తీసుకో. నీ దగ్గర 20, దాని దగ్గర 10 తీసుకుంటా. ఫ్రూటీ దగ్గర 10, సంజన దగ్గర 20. చాలా ఫాస్ట్ గా తీసుకోవటం వల్ల నేను 3rd పొజిషన్ ఫ్రూటీకి ఇచ్చి శ్రావ్యకి నేను 4th ఇవ్వాల్సి వస్తుంది. శ్రావ్య నన్ను క్షమించు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అక్క. నాకు 3rd వద్దు, నాకు 1st కావాలి. సరే అయితే మళ్ళీ అక్కడే అక్కడే ఉండను కూర్చొని, తర్వాత హెల్త్ గారి. నీకు ఇప్పుడు 20 పాయింట్స్. ఎవరి దగ్గర తీసుకుంటావు ఫ్రూటీ? దీని దగ్గర నేను. 20. శ్రావ్య 20 మైనస్. నీకు 10 ఇప్పుడు, ఆ 10 తీసుకో. 10? సంజన దగ్గర. సంజన -10, శ్రావ్య +10. అలా ఈ సెకండ్ రౌండ్ ఇంటి పనుల్లో స్టార్ ఎవరు అంటే సంజన.